say greatest obstacle for the development of our country man desha abhivruddhi ki pedda addanki annamata correction nearly the total money which is flowing in the public sector prabhutva ranga samsthalo pravahinchetuvanti nidulu oka world bank lo ichinatuvanti oka phenomenon em cheptarante ekkada ekkada prabhutva rangamlo nidulu pravahistunnayo aa pravahinche flow of funds in various sectors say for example ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి భూమిలో లభించేటువంటి ఖనిజాలు లభించేటువంటి సంపదను వెలిగించేటప్పుడు కరప్షన్ జరుగుతుంది ప్రభుత్వం కేటాయించి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచేటప్పుడు కరప్షన్ జరుగుతుంది తర్వాత ప్రతి స్థాయిలో ఏ స్థాయిలో ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కాదు దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అన్ని స్థాయిలలో నిధులు ఎక్కడైతే ప్రవాహం జరుగుతుంటుందో ఆ నిధుల ప్రవాహం జరిగే చోట అంతా కూడా ఫండ్స్ లో జరిగే చోట అంతా కూడా కరప్షన్ అనేది జరుగుతుంది సో దిస్ ఫినామినా ఈస్ ఎక్స్ప్లెయిన్ బై ది వరల్డ్ బ్యాంక్ 1993 డిసెంబర్ 9 యుఎన్ఓ వాళ్ళు ఒక రెసల్యూషన్ పాస్ చేశారు ప్రపంచం అంతా కూడా ఒక డేటా కలెక్ట్ చేసి దేశాల్లో ఎక్కడెక్కడ ఏ దేశాలు కరప్షన్ ఎక్కువగా చేస్తున్నాయని లిస్ట్ అవుట్ చేశారు మన భారతదేశం కూడా దాంట్లో మినహాయింపు కాదు మొత్తం దేశాలలో 190 దేశాలు కరప్షన్ యాక్టివిటీస్కి ఫ్రీ ఏం కాదు బట్ ఇట్ ఈస్ ఏ మోర్ దెన్ భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి కింద భయంకరమైనటువంటి కరప్షన్ దీన్ని రూపుమాపాలి అంటే పై స్థాయి నుంచి రావాలి కింది స్థాయి నుంచి రావాలి నాట్ ఓన్లీ అట్ లోయర్ లెవెల్ మనం ఈకునే ఉంటే మన పని జరగవని మనం బాధపడతాం అదే ప్రభుత్వ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ తీసుకోండి ప్రతి ఇంటిలో కూడా ఒక సైంటిస్ట్ ఉంటాడు ఆ దేశంలో ప్రతి వాడు ఎడ్యుకేటెడే కరప్షన్ అనేది ఉండదు అక్కడ కరప్షన్ ఈజ్ నిల్ కేరళ తీసుకోండి కేరళలో వస్తువులను ఇంట్లో పెట్టేసి బీగం వేయకుండా అట్లా వెళ్ళిపోతారు ఈ దొంగతనాలు జరగవు కరప్షన్ చాలా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో అలాగే చెప్పి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడైతే కరప్షన్ తక్కువ ఉందో ఆ కారణాలు అక్కడ వెతకాలి ఆ దేశంలో ఎందుకు తిరుగుతారు అనగా కరప్షన్ ఫ్రీగా ఎందుకు ఉంది దాని విషయాలు మనం ఇక్కడ అమలుపరచడానికి ప్రయత్నించాలి మొట్టమొదటి నేను చెప్పడం ఏంటంటే ద పొలిటికల్ సిస్టమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్గనైజేషన్ ఇట్స్ నాట్ suitable to the needs of the fulfillment of the aspirations of the people prajala yokka aashayalu prajala yokka avasaralu gurtinchi prajalni samanyayam chesi aa yokka aadaya vyayani madhya unnatundi vyachasam paligichi sama nidulani ketayinchi pedrikani nirmulinchadaniki prayatnam chestu corruption ni report concentrate chesi danikantu oka missionary separate ga top level lo evaru chesina kuda for example oka prime minister japan ఒక మీటింగ్ లో పార్లమెంట్ లో ఒక చిన్న అభియోగం చేశారు ఏమని మీరు కరెక్ట్ చేశారని వెంటనే అతను 2-5 నిమిషాల్లో డిసైడ్ చేసేసి వెళ్ళిపోయాడు ప్రైమ్ మినిస్టర్కి అలాంటి నాయకులు మనకి కావాలి దేశంలో అలాంటి నాయకులు ఉంటే కరప్షన్ పై నుంచి కిందికి తగ్గుతూ వస్తుంది పైన స్థాయిలో కరప్షన్ పెరుగుతూ ఉంటే ఏమి పట్టించుకోకుండా ఉంటే చూసి చూడటం ఉంటే కింది స్థాయిలో మధ్య స్థాయిలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దేశంలో పెట్టించే ఖర్చులు వెచ్చించే ఖర్చులు ప్రజలు మనం కట్టే పనులు ఇవన్నీ దేశంలో ప్రభుత్వానికి కట్టే పనులు రాష్ట్రం కావచ్చు సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు జిఎస్టీ మనకి కడుతున్నాం వీఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టినారు మనం ఎన్నుకుంటున్నాం నాయకుని ఆ నాయకులు దేశాన్ని పరిపాలిస్తారు ఆ నిధులని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత పై స్థాయిలో వాళ్ళకు ఉంది కింది స్థాయిలో మనకు ఉంది అందరికీ సమిష్టిగా బాధ్యత ఉంది ఇట్స్ ఎ జాయింట్ అండ్ సెవెరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎరాడికేటింగ్ ది కరప్షన్ నాట్ బై సింగిల్ ఇండివిజువల్ మనం ఏదో వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చేసి ఇలా చేయాలి అలా చేయాలి బోర్డు మీద రాసుకొని అఫ్కోర్స్ న్యాయ వర్గం ఈరోజు జరిగాం వాస్తవాలు మీరు ముందు చెప్తున్నాను అందరూ కూడా సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమం ఏ ఒక్కరికి కాదు కులానికి మతానికి అతీతంగా ఈ చెడ్డ జబ్బుని ఎయిడ్స్ కింద భయంకరమైన జబ్బుని రూపు మారడానికి అందరూ నడుము కడితే బాగుంటుందని ఇస్తున్నారు ఎందుకంటే మన సలహా సూచనలు ఇవ్వాలంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి ఆ నాయకులు ఎవరైతే దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి దేశం గురించి మనం కాదు ఆలోచించాలి సామాన్యుడికి ఏం తెలుస్తుంది వాడు రేషన్ కార్డు కావాలంటే డబ్బులు ఇచ్చి రేషన్ కార్డు తీసుకుంటాడు నాకేదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే నేను డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను కానీ పేదవాడు ఏం జరుగుతుంది అంటే వాడు కూడా బాధపడతారు నిత్యం ఇలాంటివన్నీ బయటపడాలంటే కరప్షన్ నుంచి అన్ని స్థాయిల్లో కూడా రూపు మాపాలంటే అందరూ కూడా మేధావులు ఆలోచించాలి సమిష్టిగా దీనిపైన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి ఆ డాక్యుమెంట్లో ఇంప్లిమెంటేషన్ కావాలి పేపర్లో రాసుకోవడం కాదు ఆచరణ కావాలి ఆచరణ పెట్టే బాగుందని నేను సభాపతిగా అందరికీ తెలియజేస్తున్నాను అవగాహన